హలో అండ్ వెల్కమ్ డివి ట్రావెల్ ఎక్స్పీ, నా పేరు ఆదిత్య. ఫ్రెండ్స్, మీ టైంలో నాకు ఒక 10 మినిట్స్ టైం అయితే ఇవ్వండి. ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయేసరికి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మాత్రం బయటకైతే వెళ్తారు. మీరు ఎప్పుడన్నా గమనించారా, పెద్ద పెద్ద సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి ఎలా పనిచేస్తాయి? ఒక 500 మెగావాట్లు లేకపోతే ఒక 1000 మెగావాట్స్ ప్లాంట్స్ దాకా మనకి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారని చెప్పి ఇటువంటి వార్తలు అయితే మాత్రం మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఆ ప్లాంట్స్ ఎలా వర్క్ అవుతాయి, అటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఒక 100 మందిలో కేవలం 14 మంది మాత్రమే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతున్నారు. సో మీరు కనుక నాకు బూస్ట్ ఇస్తే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మాత్రం మరిన్ని మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఫస్ట్ మనం చూసుకుంటే సోలార్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి అండ్ ఎన్ని రకాలు ఉంటాయి. ఫస్ట్గా సోలార్ పవర్ ప్లాంట్స్ అయితే మాత్రం ఎక్కడైనా ఉండొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మనకి ఎండ మాత్రమే. ఈ ఎండ అనేది పడితే మనకి ల్యాండ్ కొంచెం బ్యారన్ ల్యాండ్ అయ్యి ఉండాలి, అంటే అది బీడు భూమి అయ్యి ఉండాలి. ఇటువంటి చోట్ల మాత్రమే మనకి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునేందుకు అయితే మాత్రం అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి సోలార్ ఫోటోవోల్టైక్ సెల్స్ అంటారు, అండ్ ఇంకోటి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. మనకి చుట్టుపక్కల కనిపించేది మొత్తం అంతా సోలార్ ఫోటోవోల్టైక్ సెల్స్ అన్నమాట. అంటే సోలార్ ఫోటోవోల్టైక్ సెల్స్ ఉన్న ప్లాంట్స్ మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక లైట్ని ఎలక్ట్రిసిటీగా మార్చేది అయితే మాత్రం ఈ ఫోటోవోల్టైక్ సెల్స్ అన్నమాట. ఇది జనరల్గా అందరూ అనుకుంటూ ఉంటారు, ఎండ ఎక్కువ ఉంటే మనకి జనరేషన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ ఆ మాట అయితే మాత్రం అబద్ధం అండి. మనకి లైటింగ్ ఎక్కువ ఉండాలి. ఆ లైటింగ్ ఎక్కడున్నా సరే, సపోజ్ మనకి కాలిఫోర్నియా, యుఎస్లో కాలిఫోర్నియాలో మనకి లైటింగ్ ఎక్కువ ఉంటుంటుంది. అక్కడ మనకి టెంపరేచర్ అయితే మాత్రం అంతగా ఉండదు. అక్కడ కూడా మనము ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి బాగా సెటప్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు కనిపించేది మాత్రం మొత్తం అంతా సోలార్ ఫోటోవోల్టైక్ సెల్స్ ఉన్న ప్లాంట్స్ మాత్రమే. సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే ఏమవుతాయంటే, సోలార్ నుంచి అంటే ఎండ నుంచి వచ్చే హీట్ ద్వారా దాని అయితే మాత్రం పవర్ని జనరేట్ చేస్తారు. అది మన ఇండియాలో అయితే మాత్రం ఎక్కడ లేదని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మనం సోలార్ పవర్ ప్లాంట్స్లో ఫస్ట్గా మనం చూసుకోవాల్సిన టాపిక్స్ అయితే, అంటే మన సోలార్ పవర్ ప్లాంట్స్లో ఏమేమి ఉంటాయని చూసుకుంటే కనుక, ఫస్ట్ అయితే మనకి మాడ్యూల్స్ ఉంటాయి, తర్వాత స్ట్రక్చర్ ఉంటుంది, అండ్ తర్వాత మనకి ఇన్వర్టర్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అయితే మాత్రం ఉంటాయన్నమాట. సోలార్ ఫోటోవోల్టైక్ సెల్స్ అనేది మనకి చూసుకుంటే చాలా చిన్నగా అయితే ఉంటుంది, ఇంతే ఉంటుంది. అయితే ఇటువంటి సెల్స్ అనేవి దాదాపు ఒక 72 నుంచి 75 దాకా అయితే మాత్రం ఒక మాడ్యూల్లో ప్లేస్ చేస్తారు. దాన్ని సిరీస్లో కనెక్షన్ అయితే ఇస్తారు. దీన్నే సోలార్ మాడ్యూల్ అంటారు. ఈ సోలార్ మాడ్యూల్ అంటే మనకు ఒక ప్యానెల్ లెక్క అనమాట. అండ్ ఇదే మనకి మోనో కూడా ఉంటుంది. దీంట్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం పాలీ అండ్ మోనో అయితే వాడుతూ ఉంటారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ అయితే మనకు ఉన్నాయి కూడా, అంటే బైఫేషియల్ ఉన్నాయి, ఇటువంటి టైప్స్ కూడా మనకు ఉన్నాయి. కానీ ఎక్కువగా వాడకంలో ఉండేది పాలీ అండ్ మోనో అన్నమాట. పాలీలో జనరల్గా ఒక 6x3 ప్యానల్ కనుక తీసుకుంటే మనకి 330 వాట్స్ అయితే ఉంటుంది, 335 ఉంటుంది అనుకుంటా. అండ్ మనం మోనో కనుక చూసుకుంటే 380 ఉంది, 400 ఉంది, 450 ఉంది, 540 కూడా ఉంది. అంటే మనకి ప్యానల్ సైజ్ పెరిగే కొద్దీ, ఎఫిషియన్సీ పెరిగే కొద్దీ మనకి ప్యానల్ నుంచి వచ్చే కరెంట్ కూడా ఎక్కువ తయారవుతూ ఉంటుంది అన్నమాట. జనరల్గా ఒక పవర్ ప్లాంట్స్లో పెట్టే ప్లాంట్స్ వచ్చేసి, అంటే జనరల్గా పవర్ ప్లాంట్స్లో పెట్టే మాడ్యూల్స్ వచ్చేసి పాలీయే పెడతారు. ఎందుకంటే మనకి పాలీ పెట్టుకుంటే ఖర్చు అయితే మాత్రం తక్కువలో అవుతుంది. అదే మనం కనుక మోనో పెట్టుకోవాలంటే ఖర్చు అయితే మాత్రం బాగా ఎక్కువైపోతుంది. ఉదాహరణకి మనం ఒక పాలీ క్రిస్టలైన్ ప్యానల్ కనుక తీసుకుంటే ఒక 7000 నుంచి 8000 దాకా అయితే ఉంటుంది. అదే మనం మోనో కనుక వెళ్ళాలనుకుంటే ఇంకొక 2000 అయితే మాత్రం ఎక్స్ట్రాగా మనం బే చేయాల్సి వస్తుంది. ఇందుకే గవర్నమెంట్స్ కూడా పాలీక్రిస్టలైన్ ప్యానల్స్కి మాత్రమే సబ్సిడీ అనేవి ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్స్కి మనీ సేవ్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను పాలీకి మోనోకి ఉన్న డిఫరెన్స్ అయితే. సో మీకైతే సోలార్ పవర్ ప్లాంట్లో కనిపించే ప్యానల్స్ చాలా మటుకు పాలీ మాత్రమే ఉంటాయి. ఎవరైనా కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు, ఇంకొంచెం జనరేషన్ పెంచుకుందాం అనుకుంటే అక్కడ వాళ్ళు మోనోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్యానల్స్ అన్నీ మనకి ఒక స్ట్రక్చర్ మీద అయితే మాత్రం పెడతారు. ఈ స్ట్రక్చర్ ఏంటంటే అల్యూమినియం స్ట్రక్చర్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఒక 330 నుంచి 340 వాట్స్ దాకా అయితే మాత్రం మనకి ప్యానల్ ఉంటుంది అంటున్నాను. ఇటువంటివి ఒక 20-30 దాకా, కుదిరితే ఒక 40 దాకా మాత్రం ఒక స్ట్రక్చర్ పైన పెడతారు. దీన్నే ఎరే అంటారు. ఎరే అంటే ఏంటంటే మనకి ప్యానల్స్ అనేవి తీసుకొచ్చి ఒక 30-40 కనుక పెడితే అది మనకి ఒక 20 కిలోవాట్ ఆర్ 10 కిలోవాట్ బంచ్ లాగా అయితే మాత్రం తయారవుతుంది అనమాట. జనరల్గా 1 మెగావాట్ ప్లాంట్ కనుక తీసుకుంటే 1 మెగావాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోవాట్ అనమాట, ఆర్ 1024 కిలోవాట్ అనమాట. ఈ 1024లో మనకి ఎరేస్ అని చెప్పాను కదా, ఒక్కొక్క ఎరే మనకి 15 కిలోవాట్ ఉంటుంది. అటువంటివి మనం డివైడ్ చేసుకుని ఎన్నైతే అవసరం ఉంటుందో అన్నైతే మాత్రం ఆ 1 మెగావాట్ ప్లాంట్లో మనకి ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక కాలిక్యులేషన్ అయితే మాత్రం వెయ్యండి, 1000 కిలోవాట్ బై
330 అన్నమాట. ఇది చూసుకుంటే మనకి ఎంత వస్తుంది అనేది మనకు అన్ని ప్యానెల్స్ అయితే మాత్రం పెట్టడం జరుగుతుంది. సాధారణంగా 3500 to 4000 ప్యానెల్స్ అయితే మనకి ఒక 1 MW ప్లాంట్లు అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. మనకి మెగావాట్స్ పెరిగే కొద్దీ ఇవైతే మాత్రం ప్యానెల్స్ అయితే మాత్రం పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. అయితే మనం ఈ పవర్ ప్లాంట్స్ కనుక చూడాలంటే దగ్గర నుంచి అయితే మాత్రం మనం చూడలేము. ఒక డ్రోన్ కనుక ఉంటే ఆ డ్రోన్ వ్యూ అనేది మాత్రం ఒక చాలా అందంగా అయితే ఉంటుంది. సో పవర్ ప్లాంట్స్ అనేవి మనకు పైనుంచి చూస్తే ఒక స్ట్రక్చర్లా అయితే మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ తయారయ్యే కరెంట్ మనకి ఓన్లీ డీసీ కరెంట్ అనమాట. అంటే పవర్ ప్యానల్స్ నుంచి ఎప్పుడైనా సరే మనకి డీసీ కరెంట్ మాత్రమే తయారవుతుంది. ఈ డీసీ కరెంట్ని మనం ఏం చేయాలంటే ఏసీగా కన్వర్ట్ చేసి మనం దగ్గరలో ఉన్న సబ్స్టేషన్కి అయితే మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీసీ కరెంట్ని ఏసీగా కన్వర్ట్ చేసేదాన్ని కూడా మనం ఇన్వర్టరే అంటాము. జనరల్గా ఇన్వర్టర్ అంటే అందరూ బ్యాటరీస్ ఉంటాయనుకుంటారు, కానీ ఇంత భారీ పవర్ ప్లాంట్స్లో మనకైతే మాత్రం బ్యాటరీస్ అయితే మాత్రం ఉండవు. తయారైన పవర్ ఏదైతే ఉందో ఈ తయారైన పవర్ మాత్రం డైరెక్ట్గా సబ్స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న ఓళ్ళకి అయితే మాత్రం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇన్వర్టర్ ద్వారా ఏవైతే డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ అయిన పవర్ ఏదైతే ఉంటుందో అక్కడ ట్రాన్స్ఫార్మర్కి అయితే ఇస్తారు. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ అయితే ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా దగ్గరలో ఉన్న సబ్స్టేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం ఫస్ట్ అయితే మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర మనం అప్లోడ్ చేసిన కరెంట్ అయితే అక్కడ సబ్స్టేషన్ దగ్గర తీసుకుంటున్నప్పుడు అయితే మాత్రం సేమ్ ఉండదు, ఎందుకంటే కొంచెం మన లాస్ అయితే ఉంటుంది. సపోజ్ మీరు ఆ రోజు కనుక మీ జనరేషన్ ఒక 4000 యూనిట్స్ ఉందనుకుందాం, అక్కడ డౌన్లోడ్ అయ్యేసరికి వాళ్ళకైతే 4000 యూనిట్స్ అయితే మాత్రం రాదు. దీన్నే ట్రాన్స్మిషన్ లాస్ అంటారు. ఈ ట్రాన్స్మిషన్ లాస్ పైన నేను ఒక వీడియో కూడా పెట్టాను. ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్లో పవర్ రేట్స్ అనేవి ఎందుకు పెరిగాయని ఒక వీడియో కూడా ఉంది. ఒకవేళ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే మాత్రం పైన ఐకార్డ్స్లో లింక్ అయితే ఉంటుంది, చూడండి, మీకు క్లారిటీ అయితే మాత్రం వస్తుంది. అయితే ఇక్కడ మనము ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా సబ్స్టేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సబ్స్టేషన్లో మనకి సోలార్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే పవర్ ఉంటుంది, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే పవర్ కూడా ఉంటుంది. మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ అయితే మాత్రం పగలు మాత్రమే పనిచేస్తాయి, రాత్రులు అయితే మాత్రం ఈ సోలార్ పవర్ పార్క్స్ అనేవి మాత్రం పనిచేయవు, ఎందుకంటే రాత్రి మనకి లైటింగ్ ఉండదు కాబట్టి. ఈ లైటింగ్ ఉండనప్పుడు ఏమవుతుందంటే సబ్స్టేషన్లో టోటల్గా సోలార్ పవర్ మొత్తం 0 అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఆల్టర్నేట్ సోర్స్ ఏదైతే థర్మల్ పవర్ ఉందో ఈ థర్మల్ పవర్ పైన దాన్ని డిపెండ్ అవుతూ ఉంటారన్నమాట. ఇక్కడ దాకా మీకు క్లారిటీ మొత్తం వచ్చిందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకి పవర్ ప్లాంట్ పెట్టాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది? 2014కి ముందు ఒక 1 MW ప్లాంట్ కనుక పెట్టాలంటే దాదాపు ఒక 6 కోట్ల దాకా 7 కోట్ల దాకా ఖర్చు అయ్యేది, ఎందుకంటే ఆ టైంలో మనకి ఇండియాలో సోలార్ ప్యానల్స్ అనేది మనకి తయారు చేసే క్యాపబిలిటీ అయితే మాత్రం లేదనమాట. సో మనం చైనా పైన అండ్ ఆస్ట్రేలియా పైన ఇటువంటి కంట్రీస్ పైన, జర్మనీ పైన ఇటువంటి కంట్రీస్ పైన మనం డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. సో అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని అయితే మాత్రం మనం వాడుకునేవాళ్ళం. ఎప్పుడైతే మన ఇండియాలో సోలార్ ప్యానల్స్ అనేది జనరేషన్ స్టార్ట్ అయిందో ఇప్పుడు 1 MW కనుక మీరు స్థాపించాలంటే 3.5 to 4 crores అయితే మాత్రం అవుతుంది. అయితే మీరు ఎప్పుడన్నా గమనించారా ఒక పీపీఎస్ అని చెప్పి ఒక కొన్ని కేసులు అయితే మాత్రం నడుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పీపీఏ రేట్ అయితే మాత్రం తగ్గించేసింది, సో దీనివల్ల సోలార్ కంపెనీస్ అనేవి రావడం మానేశారని చెప్పి కొన్ని న్యూస్ అయితే మాత్రం మీరు వినే ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. 2014కి ముందు కర్ణాటక గవర్నమెంట్ రైతులకైతే ఒక ఓపెన్ బిడ్ అనేది ఆఫర్ చేసింది. ఏమనంటే మాకు పవర్ షార్టేజ్ ఉంది, రైతులు ఎవరైనా ఉంటే సోలార్ పవర్ మాకు తయారు చేసి ఇవ్వండి, మీ ల్యాండ్ని సోలార్ పవర్ కోసం ఇవ్వండి, మేము యూనిట్కి 8 రూపాయల చొప్పున మీకు నేను పే చేస్తామని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ అయితే మాత్రం ఒక ఆఫర్ అనేది ఇచ్చింది. అయితే అప్పుడు ఈ రైతుల్ని సోలార్ కంపెనీస్ అయితే మాత్రం అప్రోచ్ అయ్యాయి అనమాట. అప్రోచ్ అయ్యి మీ ల్యాండ్ మాకు ఇవ్వండి, మేమే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పి 25 ఇయర్స్ పాటు ఏదైతే 8 రూపాయల లెక్కన పవర్ అయితే మాత్రం గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళకి ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా ఖర్చు అయిందనుకుంటాం. అయితే గవర్నమెంట్ అయితే వీళ్ళకి 25 ఏళ్ల పాటు ఆ 8 రూపాయలు మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి రేట్లు తగ్గాయి కదా అని చెప్పి ఆ రేట్లు అయితే మాత్రం తగ్గించేందుకు అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్యాంక్స్ దగ్గర ఒక 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి రిటర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ పీపీఏ అనేది మనకి 8 రూపాయలు అయితే మాత్రం ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి సిబిఎన్ గారు వచ్చిన తర్వాత అంటే 2014 తర్వాత ఆ మనకి కాస్ట్ అయితే మాత్రం తగ్గుతూ వచ్చింది. ప్రజెంట్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3.5 to 4 crore అయితే మాత్రం అయ్యింది. ఇది ఎందుకంటే మన ఇండియాలో సోలార్ ప్యానల్స్ అనేవి మన జనరేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల, సోలార్ ప్యానల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకి ఇండియాలో ప్లాంట్స్ అయితే మాత్రం తగ్గడం జరిగింది. అయితే 2014 నుంచి 2019 దాకా ఒక రేట్ అయితే ఉంది. ఈ రేట్ని ఏంటంటే గవర్నమెంట్ ఒక 6 రూపాయల లెక్కన 5 రూపాయల లెక్కన పే చేసింది, అది మేము పే చేయలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 2014 నుంచి 2019 దాకా ఒక రేట్ పెట్టి వాళ్ళైతే ప్లాంట్స్ అయితే మాత్రం ఇన్స్టాల్ చేశారనమాట. వాళ్ళకి
మనీ రిటర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు అదే ప్రైస్ అయితే మాత్రం ఉండాలి. కానీ ఇప్పటి నుంచి వచ్చే ప్లాన్స్ అయితే మాత్రం 2019 తర్వాత వచ్చే ప్లాన్స్ అయితే కొంచెం ఖర్చు తగ్గింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే నేను 2.5 కానీ 3 రూపీస్ కానీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారనమాట. సో ఇక్కడ గవర్నమెంట్కి పీపీఏ తీసుకున్న సంస్థలకి మధ్య క్లాష్ అయితే వచ్చింది. సో ఇప్పటికీ మీకు పీపీఏ అనే విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పీపీఏ అంటే ఏం లేదండి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్ మనకి డిస్కమ్కి మధ్య జరుగుతుంది. మీ పవర్ ప్లాంట్లో తయారైన కరెంట్ అయితే డిస్కమ్స్ అయితే కొనేందుకు అయితే మాత్రం అవకాశం అయితే ఉంది. ఈ పీపీఏ ఉంటేనే మీకు బ్యాంక్స్ అయితే మాత్రం లోన్స్ అనేవి మీకు ఇష్యూ చేస్తాయన్నమాట. అండ్ ఇంకోటి కొంతమంది నేను అడుగుతున్నారు, భయ్యా మాకు ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంది, లేదా మేము ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఉంది, మేము సోలార్ పవర్ తయారు చేసి మేము గవర్నమెంట్కి అయితే సేల్ చేయాలనుకుంటున్నాము, అది సూటబుల్ అని చెప్పి నన్ను అయితే మాత్రం అడగడం జరిగింది. ఇప్పుడైతే అంటే సపోజ్ ఒక 3.5 crore to 4 crore అయితే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకుందాం, కానీ గవర్నమెంట్ అయితే మాత్రం ప్రెజెంట్ ఇచ్చే రేట్ 3 రూపాయల నుంచి 4 రూపాయలు మాత్రమే ఉంది. ఇదివరకు మనకి 6 రూపాయలు వచ్చేది, నెక్స్ట్ మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 రూపీస్ to 4 రూపీస్ అయితే ఉంది. అంటే రివర్స్ టెండరింగ్ ద్వారా కొంచెం ప్రైస్ అయితే మాత్రం తగ్గడం జరిగింది. ఈ ప్రైస్తో మీరు కనుక ప్లాంట్స్ అనేవి సెటప్ చేస్తే మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి దీనికంటూ ఒక సొల్యూషన్ కూడా ఉంది. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, వీళ్ళు ఏంటంటే ఇదంతా కమర్షియల్ పవర్లోకి అయితే వస్తుందన్నమాట. ఈ కమర్షియల్ పవర్కి గవర్నమెంట్ దగ్గర వీళ్ళు పే చేసే అమౌంట్ వచ్చేసి ఒక 9 రూపాయల నుంచి 10 రూపాయల దగ్గరైతే ఉంటుంది. వాళ్ళకి కనుక మీరు సోలార్ పవర్ ప్లాంట్ అనేది సెటప్ చేసి గవర్నమెంట్ ద్వారా పీపీఏ చేసుకుని, అంటే గవర్నమెంట్ ద్వారా ఎందుకన్నానని తర్వాత చెప్తాను, గవర్నమెంట్ ద్వారా మీరు పీపీఏ చేసుకుని పలానా హాస్పిటల్ కానీ పలానా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ మీరు కనుక పవర్ని సప్లై చేస్తే మీకు వాళ్ళకి మధ్యన ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సపోజ్ వాళ్ళు 9 రూపాయలకు కొంటారు, ఆ 9 రూపాయలు కొనేది మీరు 6 రూపాయలకు పే చేస్తారు, గవర్నమెంట్ మీకు ఇచ్చే 3.5 కాకుండా మీకు 6 రూపాయలు అయితే మాత్రం వస్తుంది. అక్కడ మీరు లాభపడతారు, కొనుక్కున్న వాళ్ళు కూడా లాభపడతారు అనమాట. మధ్యలో డిస్కమ్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే, సపోజ్ ఒక హాస్పిటల్ ఉందనుకోండి, నెల్లూరులో ఒక సింహపురి హాస్పిటల్ అని చెప్పి ఒక హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ లేకపోతే మనకి విజయవాడలో రమేష్ హాస్పిటల్ అని చెప్పి ఒక హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ దాదాపు ఒక 1 మెగావాట్ లోడ్ దాకా గవర్నమెంట్ దగ్గర తీసుకుంటుంది, వీళ్ళు 10 రూపాయలు పే చేయాలి. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, ప్లాంట్ మనము పక్కనే పెట్టాలా, ఈ ప్లాంట్ మనము ఆ హాస్పిటల్ పక్కనే పెట్టాలంటే అక్కర్లేదు. మీరు ప్లాంట్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక ఏరియా తీసుకుందాము, ఆ ఏరియాలో మీరు కనుక ప్లాంట్ సెటప్ చేసి దగ్గరలో ఉన్న సబ్స్టేషన్కి మీరే ట్రాన్స్మిషన్ లైన్స్ వేసి పవర్ అనేది మాత్రం మీరు అప్చెప్పాల్సి వస్తుంది. ఈ 1 మెగావాట్ ప్లాంట్ ద్వారా రోజుకి దాదాపు ఒక 4000 యూనిట్ల దాకా అయితే మాత్రం తయారవుతుంది. అది మనం నెలకి చూసుకుంటే దాదాపు 1 లక్ష యూనిట్ల దాకా అయితే మాత్రం తయారవుతుంది అనమాట. ఈ తయారైన పవర్ని ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఉన్న ప్రజలకైతే మాత్రం ఈ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అక్కడ మీ 1 లక్ష యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ 1 లక్ష యూనిట్స్ అనేది గవర్నమెంట్ దగ్గర నోట్ అవుతాయి అనమాట. అండ్ తర్వాత ఈ రమేష్ హాస్పిటల్ ఏదైతే ఉందో, ఈ పలానా హాస్పిటల్ ఏదైతే ఉందో, హాస్పిటల్ కట్టే బిల్లులో ఈ 1 లక్ష యూనిట్లు అనేది మాత్రం వాళ్ళు మైనస్ చేయడం జరుగుతుంది. అలాగా వాళ్ళు ప్లస్ అవుతారు, మీకు ప్లస్ అవుతుంది. ఇదనేది మనకి పీపీఎస్ అనమాట. మధ్యలో డిస్కమ్ ఒక మీడియేటర్గా వ్యవహరించినందుకు కొన్ని అయితే మాత్రం డబ్బులు అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి పెట్టాలంటే గవర్నమెంట్కి సేల్ చేయడం అంతే ప్రజెంట్ అయితే మాత్రం అవ్వడం లేదు. అది తెలంగాణ కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మీకు కనుక మంచి పీపీఏ వస్తే మీరైతే మాత్రం సోలార్ పవర్ ప్లాంట్ అనేది మాత్రం సెటప్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, మీకు దాదాపు 1-4 కోట్లు పెట్టి మీరు ప్లాంట్ కనుక పెట్టారనుకోండి, మీరు ఒక ఏదన్నా హాస్పిటల్కి మీరు ప్లాంట్ నుంచి వచ్చే పవర్ కనుక మీరు సేల్ చేస్తే దాదాపు 1-6 లక్షల దాకా మీకు ఎవ్రీ మంత్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. 6 లక్షలు ఇంటూ 12 నెలలు కొంచెం చూసుకుంటే కనుక 70 లక్షలు. అక్కడే మీకు 7 ఇంటూ 4 మీకు 3 కోట్ల దాకా 4 ఏళ్ళలో వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. అండ్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే ఇంకొక 5 ఏళ్ళు అనమాట. అదే మీరు గవర్నమెంట్కి సేల్ చేయాలంటే, గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే 3 రూపాయలు కనుక లెక్కేసుకుంటే ఇక్కడ మీకు మీకు 5 ఏళ్ళలో రికవర్ అయ్యే ఇన్కమ్ కాస్త అక్కడ మీకు 10 ఏళ్ళు అవుతుంది అనమాట. సో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవాలంటే, 1 మెగావాట్ స్కేల్ పవర్ ప్లాంట్స్ కనుక పెట్టుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, అండ్ మనకి లాసెస్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్ ఎలా ఉంటాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, అండ్ మీకు వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మాత్రం దయచేసి మన ఈవీ ట్రావెల్ ఎస్పీ ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి. మన వీడియోలు చూస్తున్న వాళ్ళలో 100 మందిలో కనీసం 14 మంది మాత్రమే సబ్స్క్రైబ్ అవుతున్నారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మాత్రం నా నుంచి రాబోతున్నాయి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్.